వేదిక మీద ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో ఈ కాలంలో ఉన్నటువంటి కవులు, వాగ్గేయకారులు, కళాకారులందరిపైన గద్దరన్న ప్రభావం ఉంది. రెండోది ఏంటంటే గద్దరన్న గురించి మాట్లాడటం అంటే అది ఒక ఒడవని ముచ్చట. నిజాం కాలేజీ గ్రౌండ్లో 200,000 మంది జనమంతా కూడా వచ్చినటువంటి సందర్భంలో చెన్నారెడ్డి నక్సలైట్లపైన నిషేధం ఎత్తివేసిన తర్వాత గద్దర్ని చూడటం కోసం మా ఊరు కోదాడ నుంచి ఇక్కడికి వస్తే గద్దరన్న పాడినటువంటి ఆ యొక్క పాటను విని మళ్ళీ 35-40 సంవత్సరాల తర్వాత ఈ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా గద్దరన్న ప్రాంగణం అని పేరు పెడుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఏడాది జరుగుతున్న బుక్ ఫెయిర్కి గద్దరన్న వచ్చేవాడు, గద్దరన్న యొక్క గజ్జల చప్పుడు వినిపించి పోయేవాడు. చాలా వరకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. అంటే ఒక్కోసారి ఎట్లుంటుందంటే కొంచెం ఎబ్బెట్ట కూడా ఉంటుంది. నేను అల్లం నాన్న ముందు గద్దర్ గురించి మాట్లాడుతుంటే నా వైపు ఆయన చూసే చూపు నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే జగిత్యాల జాతర నిర్మించి ఎర్రజెండ అనే పాట పాడిన అల్లమన్న గద్దరన్నతో కలిసి వేసిన అడుగు ఎక్కడ నిజంగా మాకు మాట్లాడే అర్హత కూడా లేదు. గద్దర్ గురించి మాట్లాడటం అంటే అది ఆనందంగా మాట్లాడేది కాదు, అర్హత కూడా ఉండాలి గద్దర్ గురించి మాట్లాడాలంటే. గద్దర్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరికీ పసుదూరు రవీందర్ గారికి చెప్తున్నాను. నేను కత్తి పద్మారావు అని ఒకసారి మాట్లాడేటప్పుడు 5 నిమిషాలే మాట్లాడతాను, ఇట్లే వేదిక మీద ఇంతమంది ఉన్నారు, కత్తి పద్మారావు మాట్లాడతారంటే చెప్పాను, నేను అధ్యక్షుడిని, నేను ఆయన 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరన్న. కాకిమాధవ పక్క నుండి ఇట్లాంటి సందర్భాన్ని నేను చరిత్రలో చూడలేను, నా 5 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేయండి ఆయనకు 10 నిమిషాలు అన్నారు. ఇప్పుడు పసుదూరు రవీందర్ కూడా అట్లే ఉండాలి, ఖడ్గం పట్టుకొని కరెక్ట్గా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడేయాలి. 8:30కి మన కార్యక్రమం అయిపోద్ది, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సందేశం ఇవ్వాలి. 5 నిమిషాలని మించితే వచ్చి గద వచ్చిక నిలబడం అని చెప్పేసి కోరుతున్నా. రెండవది కవిత్వం పాట ఇది రాసేటప్పుడు మనం అనుకున్న గాంభీరత పాటలో ఉండొచ్చు, కానీ ఒక పసితనం ఉంటుంది రాసే కవిలో, పసితనం ఉంటుంది. ఆ పసితనం పోతే పాట పోతుంది, కవిత్వం పోతే అన్నీ పోతాయి, బోళగా ఉంటాడు. ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ధర్నా జరుగుతుంది, సకల జిల్ల సమ్మె ధర్నా జరుగుతుంటే రోజు పిట్టల రవీంద్రే అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నారు, ఈరోజు మీ కోదాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు, మీ ఖమ్మం నుంచి పోట రంగారావు వస్తున్నాడు అని కోదండ ఏమన్నాడంటే ఈ రోజుకు నువ్వు అధ్యక్షత వహించాడు. మధ్యలో ఈ సభ నడుస్తున్న సందర్భంలో గద్దరన్న వచ్చిన విషయం మర్చిపోయేదంట. గద్దరన్న వచ్చి గంట సేపు అయిందంట, వెహికల్లో కూర్చొనే ఉన్నాడు, మాకు తర్వాత తెలిసింది. గద్దరన్న వచ్చి గంట సేపు అయింది, మీరు చూడలేదు, పిలవలేదనేసరికి అందరూ అదే ఏం చేద్దామని అలిగిండా గద్దరన్న అంటే ఏం అలగలేదు. దక్షిణాఫ్రికాలో ప్రెసీ చాప్మెన్, అమెరికాలో మైకేల్ జాక్సన్, ప్రపంచ విముక్తి గీతం ఎక్కడుంటే అట్లాంటి గొప్ప విముక్తి గీతం గద్దరన్న ఇప్పుడు వేదిక మీదకి వస్తాడనగానే అరే గౌరీ వస్తున్నారా వస్తున్నారా వచ్చాడు, అంత బోల్డ్గా ఉంటాడు. కాబట్టి గద్దరన్న నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపున పిల్లలు తప్ప అందరూ గద్దరన్న చూసే ఉంటారు, గద్దరన్న పాటను వినుంటారు, ఆయన ఆటను చూస్తుంటారు. కాబట్టి మీరందరూ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే గద్దరన్న వారసత్వాన్ని కొనసాగిస్తామని నాకు తెలిసి అందరూ ధైర్యంగా అంటారని నేను అనుకోను. చాలా కష్టమైన పని. మిత్రులారా, ఆయన మీద పుస్తకాలు వచ్చాయి, వాళ్ళ సూర్యం గారు ఆ పుస్తకాలు తీసుకొచ్చారు. మీరు వచ్చిన ప్రతి ఒక్కరం ఆ పుస్తకాలు మొత్తం కొనండి, ఆ పుస్తకాలు మొత్తం చదవండి. గద్దరు యొక్క స్ఫూర్తితోటి ఈ తెలంగాణ పునర్నిర్మాణాన్ని దాంట్లో భాగం పంచుకోండి. భిన్న భావజాలాలు ఉంటాయి, భిన్న సంఘర్షణలు ఉంటాయి. గద్దరన్న సంఘర్షణలన్నీ ఎదుర్కొన్నటువంటి సంఘర్షణ. థ్యాంక్ యూ.